నెక్స్ట్ నుంచి కాలేజీలను అనుసంధానం చేయండి, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలని ఇండస్ట్రీస్తో అనుసంధానం చేయండి. ఇది గుజరాత్ ఫార్ములా. గుజరాత్ లో ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి పాలిటెక్నిక్ కాలేజీకి, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో అనుసంధానం అయ్యండి. వాళ్ళు అది అవ్వగానే అందులో చేరిపోతారు, ఉద్యోగాల్లో తగినట్టుగా ప్రిపేర్ చేస్తారు. అందువల్ల గుజరాత్ లో సక్సెస్ఫుల్ బిజినెస్ నడుస్తుంది. హైయెస్ట్ భారతదేశం మొత్తం మీద ఈ 70-80% ఎంప్లాయ్మెంట్ చదువు పూర్తయిపోగానే అక్కడే సాధ్యమవుతుంది. అదే ఫార్ములా దేశమంతా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అన్నప్పుడు చక్కటి అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అది ఇచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, దానికి రాష్ట్రానికి ఇచ్చేస్తారు ఇంత బడ్జెట్, వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ దాన్ని తీసుకెళ్లి సీమెన్స్ అనే సంస్థ వచ్చేసింది మనకి 3370 కోట్ల రూపాయలు ఎంతో పెడుతున్నారు, మనం 3360 మనం 370 రూపాయలు పెడితే జిఎస్టి సరిపోతుంది అని ఒక జీవో ఇచ్చారు. జీవో వచ్చేసింది 90+10 అని సీన్ కట్ చేస్తే ఆ జీవో వచ్చాక MOU అయ్యింది. ఆ MOUలో ఏ ముక్క లేదు, జీవోలో చెప్పబడి 90% లేదు, 10% మాత్రమే MOUలో ఉంది. 371 కోట్ల MOUలో ఉంది. అంటే సీమెంట్ సంస్థ పక్క వెళ్ళిపోయింది అక్కడ. సీమెంట్ సంస్థ పేరుతోనే ఉంది అందులో, కానీ డేటు కానీ ఏమి లేకుండా అక్కడ గ్యాప్స్ పెట్టారు. ఇది సో అండ్ సో ఆర్గనైజేషన్ గ్యాప్, డేట్ గ్యాప్, ఇట్లా పెట్టుకుంటూ వస్తూ ఒక MOU కుదుర్చుకున్నట్టు సంతకం ఉంది.